హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం రైల్వే గ్రూప్ డీ ఎగ్జామినేషన్ పదిహేడు నుంచి మొదటి ఫేజ్ జరగబోతుంది కాబట్టి చాలామంది అభ్యర్థులు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్న డీటెయిల్స్ అన్నీ పోయినాయి రిజిస్ట్రేషన్ నెంబర్ మా దగ్గర లేదు ఎప్పుడో త్రీ ఇయర్స్ క్రితం చేసుకున్న అప్లికేషను డేటా అంతా పోయింది ఎలా రిజిస్ట్రేషన్ నెంబర్ రికవర్ చేసుకోవాలి ఎలా లాగిన్ అయ్యి ఎగ్జామ్ సిటీ సెంటరు తేదీ ఇలాంటివి చూసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో రిజిస్ట్రేషన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిజిస్ట్రేషన్ నెంబరు రికవర్ చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చింది అయితే అది ఎలా ఓపెన్ చేసుకొని ఎలా డీటెయిల్స్ రాబట్టుకోవాలో చూద్దాము ఈ వీడియో ద్వారా సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్ని డీ డీటెయిల్స్ అర్థమవుతాయి వీడియో చిన్నగానే ఉంటుంది పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాము ఎవరైతే ఈ రికవరీ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ నెంబరు ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని చెప్పేసి ఓపెన్ చేయండి నేను సికింద్రాబాద్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి చెప్తున్నాను కాబట్టి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అంటున్నాను సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సో ఇది క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటా పోతే మీకు కింద కొన్ని లింక్స్ అనేటివి వస్తాయి ఇక్కడ మొదటి లింక్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించింది అది ఓపెన్ చేయొద్దు సెకండ్ లింక్ కూడా ఓపెన్ చేయొద్దు మూడవది ఆర్ఆర్సీ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ లెవెల్ వన్ పోస్టులు అని చెప్పేసి ఉన్నాయి కదా ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో మళ్ళీ స్క్రోల్ చేసుకుంటాము కిందకి వెళ్ళండి ఇలా స్క్రోల్ చేస్తుంటే మొదటి లింక్ వచ్చేసి మనకు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు పెట్టినటువంటి లింక్ ఇది సో ఇది వచ్చేసి ఎగ్జామ్స్ సిటీ అదేవిధంగా ఫేజ్ అంటే ఎగ్జామ్ ఫేజ్ మొదటి ఫేజ్లో ఉందా లేదా మీ ఎగ్జాము ఏ తేదీన ఉంది ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తాయి వాటిని ఓపెన్ చేసి మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మీరు కింద డేట్ ఆఫ్ బర్త్తో ఎంట్రీ చేసి లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి ఓకే మీ లాగిన్లో మీరు మీ ఎగ్జామ్ తేదీ ఎప్పుడు మొదటి ఫేజ్లో ఉందా లేదా ఉంటే తేదీ సిటీ ఇవన్నీ తెలుసుకుంటారు కానీ మనలో చాలామంది అడుగుతుంది నెంబర్ పోగొట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు కాబట్టి అదేదో చూద్దాము సో ఇలా ఈ మొదటి లింక్ ఓపెన్ చేయకుండా క్రిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇంకా మూడు లింక్స్ వస్తాయి ఇందులో కూడా మళ్ళీ ఫస్ట్ లింక్ కాదు ఫస్ట్ లింక్ వచ్చేసి మీరు మార్క్ టెస్ట్ ఎట్లా ఉంటుందో రాయాలనుకుంటే లింక్ అది రెండవది హెల్ప్ లైన్ హెల్ప్ లైన్కి సంబంధించినది మూడవ లింక్ క్లిక్ హెయిర్ ఫర్ అప్లికేషన్ ఫర్గర్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకి ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఫర్గర్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నాయి మొదటి దాంట్లో మీరు ఏం చేస్తారంటే మీ రిక్రూట్మెంట్ బోర్డు అంటే మీరు దేనికైతే అప్లై చేశారో అది ఓపెన్ చేయండి అది క్లిక్ చేయండి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వాళ్ళకి కాబట్టి ఇలా క్లిక్ చేయండి సెకండ్ దాంట్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంట్రీ చేయండి అప్లికేషన్ ఫామ్లో ఎలా ఇచ్చారో అలా ఎంట్రీ చేయండి అప్లికేషన్ ఫామ్లో ఎలా ఇచ్చామో గుర్తు లేదు అనుకుంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటదో మేమోలో అది ఎంట్రీ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి మీరు డే మంత్ ఇయర్ ఇయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ చాలామంది మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసి ఉంటారు లేదంటే అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదో మర్చిపోయి ఉంటారు కాబట్టి ఈమెయిల్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఈమెయిల్ కూడా గుర్తుకులేదనుకుంటే ఆధార్ నెంబరు ఈ ఆధార్ నెంబరు మారదు కాబట్టి ఈ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి కింద ఇచ్చినటువంటి ఈ సెక్యూరిటీ కోడ్ అన్నారు కదా ఈ క్యాప్చా ఒకటి ఉంటుంది అది ఎంట్రీ చేయండి కింద బాక్స్లో తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొడితే నాకు ఇలా వస్తుంది ఎందుకంటే నేను డీటెయిల్స్ పూర్తిగా ఎంట్రీ చేయలేదు కాబట్టి మీరు పూర్తిగా ఎంట్రీ చేస్తారు కాబట్టి మీకు మాత్రం కింద దీని కింద మీకు గ్రీన్ కలర్లో ఒక ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందులో మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే చూపిస్తారు ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి కాపీ చేసుకోండి అదేవిధంగా మీరు ఒక పేపర్లో కానీ ఎక్కడైనా రాసి పెట్టుకోండి మర్చిపోకుండా సో ఆ నెంబర్ తీసుకొని మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ మొదటి నెంబర్ ఉంది కదా మొదటి లింకో మొదటి లింక్లో ఇక్కడ ఓపెన్ చేసి ఆ నెంబర్ని కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి లేదంటే రాసుకున్నట్టయితే ఇక్కడ టైప్ చేయండి చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ అయితే మీ లాగిన్లో మీ డీటెయిల్స్ కనబడతాయి ఇక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడైతే పోగొట్టుకోకండి వాటిని జాగ్రత్తగా జాగ్రత్త దాచిపెట్టుకోండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సో ఈ విధంగా మీ ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ ఎగ్జామినే ఎగ్జామినేషన్ తేదీ ఎప్పుడు అదేవిధంగా మీ టైమింగ్ ఎప్పుడు ఇవన్నీ తెలుస్తాయి ఒకవేళ మీకు ఇందులో లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ కనబడలేవు అనుకుంటే మీ లాగిన్లో మీరు మొదటి ఫేజ్లో ఎగ్జామ్ లేనట్లు కంగారు పడొద్దు మా డీటెయిల్స్ రాలేదు మా అప్లికేషన్ ఫెయిల్ అయ్యిందేమో అనుకోవద్దు సో ఫస్ట్ ఫేజ్లో మీ ఎగ్జామ్ లేదు అనే అర్థము ఫస్ట్ ఫేజ్లో ఉంటే మీ ఎగ్జామ్ డేట్ అవన్నీ చూపిస్తారు ఓకే ఇది ఈరోజు మన టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే మర్చిపోయారో అందరు రికవర్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయండి చాలా గ్యాప్ వచ్చింది ఎగ్జామ్ రాయకుండా ఉందామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కాంపిటీషన్ చాలామంది రాయరు కాబట్టి రాస్తేనే రాసిన వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది సో ఎగ్జామ్ అయితే మిస్ కాకండి ఐ విషూ ఆల్ ది బెస్ట్ ఇక మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్లో పాలిటీ జాగ్రఫీ క్లాసెస్ చెప్తున్నాను జాగ్రఫీ అయిపోయింది పాలిటీ ఎండింగ్కి వచ్చింది ఆ క్లాసెస్ కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసి విని మీరు నోట్స్ రాసుకోవచ్చు చదువుకోవచ్చు ఇక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా ఇస్తుంటాను కాబట్టి వాటి కోసం ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ రూపంలో డేటా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్